గత 10 రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ప్రధానంగా మంత్రులు ముఖ్యమంత్రులందరూ కూడా కేరళలో వరదలు వచ్చి కొట్టుకపోతే కూడా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్న హడావిడి కంటే ఎక్కువగా తెలంగాణకి ఏదో ఉపద్రవం వచ్చినట్టు ఆ ఉపద్రవంలో కేసీఆర్ కుటుంబం కొట్టుకపోతున్నట్టు అత్యవసరంగా ఆ కుటుంబాన్ని కాపాడడానికి కొంగర కలాన్లో 25 లక్షల మందిని తమ సైన్యంగా చూపించి ఇక యుద్ధానికి మొహరిస్తున్నామన్నట్టుగా కేటీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు అయితే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే మధ్యయుగాల చక్రవర్తిని తలపిస్తున్నాడు మధ్యయుగాల చక్రవర్తులకు తామే రాజ్యము రాజ్యమే తాము అన్నట్టుగా పాలన సాగించాడు ఇయాల ఈ నయా మధ్యయుగాల చక్రవర్తి చంద్రశేఖర్ రావు గారు తానే రాష్ట్రము రాష్ట్రమే తాను అని అనుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా 51 నెలల చంద్రశేఖర్ రావు గారి పరిపాలనలో వారు ఏమేమి ఎలగబెట్టిన్రో ప్రగతి నివేదన సభ పేరు మీద 25 లక్షల మందిని పోగేసి వారు సభ నిర్వహించి నివేదికను ప్రజలకు చెప్తా అని చెప్పిండు సరే తన పార్టీ కార్యక్రమాలు తాను ఏమన్నా చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక రాజకీయ పార్టీగా సభలు పెట్టుకొని సమావేశాలు పెట్టుకొని తమ పార్టీ విధివిధానాలను గాని పరిపాలనలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను చెప్పుకోవడానికి కూడా ప్రతిపక్ష పార్టీలుగా మేము తప్పు పట్టడం లేదు కానీ స్వయంగా పాలకుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమ నిబంధనలు అమలు చేయడానికి గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చట్టాలను నియమ నిబంధనలను రాజ్యాంగాన్ని పరిరక్షించి బంధు ప్రీతి లేకుండా చట్టాల ఉల్లంఘన లేకుండా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఈనాడు చంద్రశేఖర్ రావు గారే స్వయంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నాడు ఉదాహరణ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఊర్కో ట్రాక్టర్ రావాలని చెప్పింది ఇవాల వాస్తవంగా చంద్రశేఖర్ రావు గారే రైతు ఆ రైతు గజ్వేల్ ఫామ్ హౌస్ లో పంట పండిస్తే ఎకరాకు కోటి రూపాయలు పండినాయి అని చెప్పి గతంలో మీరే రాశారు స్వయంగా రైతైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఊరుకో ట్రాక్టర్ అంటే దాదాపుగా 12000 గ్రామ పంచాయతీలే ఉన్నాయి చిన్న చిన్న గ్రామాలు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే కనీసము 12000 ట్రాక్టర్లను గ్రామాల నుంచి కొంగర కలాన్లో జరగబోయే టిఆర్ఎస్ సభకు జనాలను తీసుకొని రమ్మని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది అయితే ట్రాక్టర్ జనాలను తోలడానికి ప్రజా రవాణా వాహనం కాదు ట్రాక్టర్ అనేది వ్యాపార పనులకు ఉపయోగించాల్సిన యంత్రము మాత్రమే ప్రజా రవాణా అనేది నిషేధం రవాణా చట్టం ప్రకారం ట్రాక్టర్లలో ఎవరైనా ప్రజలు ప్రయాణిస్తే వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా చనిపోయినా ఇన్సూరెన్స్ అనేది రాదు రెండోది అలా జనాలను ఎక్కించుకొని తోలిన యజమానుల మీద డ్రైవర్ల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి మరి రవాణా చట్టాన్ని ఉల్లంఘించి టిఆర్ఎస్ సభకు ప్రజలని తరలించండని పిలిపించిన చంద్రశేఖర్ రావు గారి మీద కేసులు పెట్టవలసిన బాధ్యత అధికారులకు ఉందా లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారే బాధ్యతారహితంగా వ్యవసాయ ఆధారిత పనుల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్లలో టిఆర్ఎస్ సభకు జనాలను తరలిస్తున్న సందర్భంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే ట్రాక్టర్లలో దాదాపు ఒక్క ఖమ్మం జిల్లా నుంచి నిన్న 2000 ట్రాక్టర్లు తరలి వచ్చినాయని చెప్పి
పత్రికలల్లో పెద్ద పెద్ద ఫోటోలు పడ్డాయి ఈరోజు. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా, అదేవిధంగా పువ్వాడ అజయ్ శాసనసభ్యుడిగా జెండాలు ఊపి 2000 ట్రాక్టర్లను ఖమ్మం నుంచే తరలించిందంటే తక్షణమే మంత్రి మీద ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉన్నది. ఎందుకు ట్రాక్టర్లను నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల రవాణా కోసం పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని ఎందుకుంటున్నారని చెప్పి మేము అధికారులను అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ట్రాక్టర్లలో తీసుకురండి అని పిలిపించిన చంద్రశేఖరరావు గారిని, ట్రాక్టర్లలో జనాలను తరలించడానికి ప్రయత్నం చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారిని, పువ్వాడ అజయ్ గారి మీద అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలైన సుమోటో కింద కేసు తీసుకొని వీళ్లకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా టోల్గేట్కు సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ ప్రకారం రేపు ఎంతైతే మామూలు దినాలలో వాహనాలు ప్రయాణిస్తే ఎంతైతే టోల్ కలెక్షన్ వస్తుందో టీఆర్ఎస్ వాళ్ళు లెటర్ పెట్టిండ్రు, వారికి అనుమతి ఇచ్చినాం, అంతమందం ప్రభుత్వానికి కడితే టోల్ గేట్లు మేము మొత్తం ఎత్తేస్తాం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడికైనా తిరగవచ్చు అని చెప్పి ఒక అధికారిగా వారు పత్రికా ప్రకటన విడుదల చేసిండ్రు. నేను అడుగుతున్న జనార్దన్ రెడ్డి గారిని, ఎన్ని వాహనాలు వస్తే అంత ఛార్జీలు వసూలు చేయాలి? గంపగుత్తగా గుండుగుత్తగా కేసీఆర్ జాగీర్ లాగా ఎన్నిసార్లు ఎక్కడికి తిరిగినా ఎన్ని వాహనాలు తిరిగినా మేము కొంతనే వసూలు చేస్తామని ఆదేశాలు ఇచ్చే అధికారం మీకు ఎక్కడిది? ప్రతి వాహనానికి వాహనాలను లెక్కగట్టి వసూలు చేయాలి. ఇవాళ ప్రభుత్వం చెబుతున్నట్టుగా 25 లక్షల మందిని ఒకవేళ తరలించాలంటే 2.5 లక్షల వాహనాలు పడతాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రకటించినట్టు 1 లక్ష వాహనాలలో ప్రజల్ని తరలిస్తున్నామని చెప్తున్నారు కరడియం శ్రీహరి గారు లాంటి సీనియర్ మంత్రులు. మరి 1 లక్ష వాహనాలు తరలిస్తున్నాను వాళ్ళే చెప్పినప్పుడు రోజువారీగా 20-30 వేల వాహనాలు కూడా తిరగవు ఔటర్ రింగ్ రోడ్ల. మరి టోల్ గేట్లు ఎన్ని దగ్గరలో? నల్గొండ నుంచి వస్తుంటే ఒక దగ్గర, వరంగల్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, మహబూబ్ నగర్ నుంచి వస్తుంటే ఇంకొక దగ్గర, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటే జిల్లాలలో ఉన్న రోడ్ల మీద ఉండే టోల్ గేట్లే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్న టోల్ గేట్లకు కూడా ఈ 2.5 లక్షల వాహనాలకు లెక్కగట్టి ముక్కుబిండి వసూలు చేయాల్సిన ప్రభుత్వంలో ఉండే అధికారులు ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి మినహాయింపునిస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా కమిషనర్ గారిని. ఇది అధికార దుర్వినియోగం కాదా? అధికారి యొక్క బాధ్యత రాహిత్యం కాదా? ప్రజల ఖజానకు నష్టం వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చిండ్రు అని చెప్పి హెచ్ఎండిఏ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. కోర్టులు ఈ విషయంలో కూడా అధికారులు పాలకపక్ష పార్టీకి తొత్తులై రాజకీయ వాళ్ళ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన టోల్ గేటు ద్వారా రావాల్సిన సొమ్మును మినహాయింపులు ఇచ్చి ప్రజల యొక్క ఆదాయానికి గండి కొడుతుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక మూడవది, మేము ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలిగిస్తలేం, అధికార దుర్వినియోగానికి పాల్పడతలేం. ఊరు బయట ఎక్కడో కొంగర కళాన్లో మేము సభ పెట్టుకున్నాం. అక్కడ భూములల్లా ఏ రైతుల భూములల్లా మేము సభ పెట్టుకున్నామో వాళ్ళకి పంట నష్టం వస్తే నష్టపరిహారం కూడా ఇస్తున్నాము చెల్లిస్తున్నామని చెప్పి మంత్రులు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈరోజు ప్రభుత్వము ఔటర్ రింగ్ రోడ్కు తూట్లు పొడిచి రింగ్ రోడ్డును తవ్వి రింగ్ రోడ్డు మీద నుంచి ఏదైతే బారికేడ్లు కట్టి అక్కడక్కడ మధ్యల మధ్యలో ఎక్కడ ఎంట్రీలు లేకుండా మొత్తం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రాంతాలలో వాటన్నిటిని తొలగించి రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకి ఇగో ఇట్లా మట్టి పోసి
ఇలా రోడ్డు మీద తవ్వి రింగ్ రోడ్డు మీద గుంతలు దొవుతున్నారు, రోడ్డును పాడి చేస్తున్నారు. ప్రధానమైన రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకు ఇట్లా మట్టి నింపి టోటల్గా అధికార దుర్వినియోగానికి కొందర కలాన్ సభకు వెళ్లే దగ్గర దాదాపుగా రింగ్ రోడ్డుకు 30-35 స్థావరాలలో తూట్లు పొడిచారు. ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఎవరిచ్చిందని నేను అడుగుతున్నా. ఔటర్ రింగ్ రోడ్డును మీ పార్టీ సమావేశానికి తూట్లు పొడిచి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మీద వాహనాలు వేగంగా పోతుంటే ఈ పార్టీ సభకు వచ్చిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మధ్యలో మధ్యలో రింగ్ రోడ్డు మీదకి ఎక్కుతుంటే గుద్దుకొని ఎవరైనా చస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇట్లా మొత్తం తవ్వి జేసీబీలు పెట్టి రోడ్లను మొత్తం గుంతలు తవ్వి నష్టం చేసి మంచుగున్న రోడ్ల మీద గుంతలు తవ్వుతుంటే దీని బాధ్యత ఎవరిది? ఇలా తవ్వుతుంటే ఎందుకు అధికారులు చర్యలు తీసుకుంటలేరు? ఇవాళ పార్టీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారా, ప్రభుత్వ అధికారులు చేస్తున్నారా? జవాబు చెప్పవలసిన బాధ్యత పాలకుల మీద అధికారుల మీద ఉన్నదా లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అంటే కేసీఆర్ పెట్టుకునే దిక్కుమాలిన రాజకీయ సభకు ఔటర్ రింగ్ రోడ్డుకు తూట్లు పొడిచి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి సర్వీస్ రోడ్లకు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మట్టి దిబ్బలు పోసి రోడ్డును సర్వనాశనం చేస్తుంటే ఏ ఒక్క అధికారి కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ న్యాయస్థానాలు కూడా సుమోటోగా తీసుకోకుండా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అంటే చంద్రశేఖరరావు గారు మీ పార్టీ సభ కోసం ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతుంటే అన్ని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ కూడా మౌనంగా ఉండిపోవడం ఇది దేనికి సంకేతం అని చెప్పి నేను అడుగుతున్నా. ఇక ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు కోట్ల మొక్కలు నాటుతున్నాం, హరితహారం ప్రజలకు జీవనాడి చెట్లు అని చెప్పి నిన్న మొన్న 100 కోట్ల రూపాయలతో చెట్లు నాటుతున్నామని చెప్పి ఎన్నో పోజులు ఇచ్చి ఫోటోలు దిగారు. ఇంట్లో నాటుతున్నాం, దొడ్లో నాటుతున్నాం, ఇంటెనక నాటుతున్నాం, ఇంటిల్లి పాదిన మా నాటుతున్నాం అని చెప్పి ఒక వారం రోజులు అయితే ఈయన ఆయనకు పంపించిన ఆయన ఈయనకు పంపించిండు. సినిమాలోళ్ళు, నాటకాలోళ్ళు, కృష్ణానగర్లు ఉండేటోళ్ళు, ప్రగతి భవన్లు ఉండేటోళ్ళు, ప్రైవేట్ ఇళ్ళల్లో ఉండేటోళ్ళు అందరూ కూడా దిక్కుమాలిన ఫోటోలు తిప్పి మన ముఖాన మీద కొట్టిండ్రు. బాగానే ఉంది ఈ నాటకం అంతా, సురభి నాటకాలలో ఈ కచరా గ్యాంగ్ అంతా కలిసి ఆడిన నాటకం అంతా బాగుంది, స్పందించిన వాళ్ళు అంతా బాగుండ్రు. కానీ 1500-1600 ఎకరాలు కొంగర కళాల్లో మీటింగులు పెడుతున్నామంటే వేల చెట్లను నరికి ఇలా కుప్పలు పోస్తున్నారు కదా, ఇది పర్యావరణ ఉల్లంఘన కాదా? చెట్లు నాటినప్పుడు ఇన్నిన్ని ఫోటోలు పెట్టిన సినిమా నాయకులారా, మీ సినిమా మినహాయింపుల కోసం వాళ్ళేదో పంపించారని మీరేదో స్పందించి మా ఇంట్లో చెట్లు నాటినమన్న సినీ హీరోలారా, మీరు నిజంగానే హీరోలైతే గిన్ని వేల చెట్లను నరికి కుప్పేస్తుంటే కేసీఆర్ మీరు కళ్ళు మూసుకొని ఉంటున్నారంటే మీరు కళ్ళు లేని కబోధులా అని చెప్పి ఈ సినిమా హీరోలని నేను అడుగుతున్నా. అంటే కేవలం మీ హీరోయిజం అంతా కేసీఆర్ కావలసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదేశించినప్పుడు నటించడానికేనా? పట్ట పగలు పచ్చని చెట్లను నరికి కుప్పేస్తుంటే ఎందుకు వీళ్ళందరూ మాట్లాడతలేరు? పెద్ద బాధ్యత గల్లోళ్ళమని బాధ్యతతో మేము చెట్లను పెంచండి అని పోజులు ఇస్తున్నామని చెప్పుకున్న సినిమా హీరోల నుంచి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు, కేసీఆర్ కుటుంబం ఇవాళ ఈ నరికిన చెట్లకు లెక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఇన్ని చెట్లను నరికిన చంద్రశేఖరరావు గారిని పర్యావరణానికి వ్యతిరేకంగా అనుమతి లేకుండా వేల చెట్లను నరికి కుప్పేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు దోయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ ఏది ఏమైనా ఉపయోగించని ట్రాక్టర్లను రవాణాకు ఉపయోగించడం, టోల్ గేట్ల దగ్గర చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా టోల్ గేట్లను దుర్వినియోగం చేయడం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్దిష్టంగా ప్రణాళికబద్ధంగా నిర్మించిన
ఔటర్ రింగ్ రోడ్ కు తూట్లు పొడిచి కావాల్సిన దగ్గరల పొక్కలు పెట్టి మొత్తం సర్వనాశనం రింగ్ రోడ్ చేసినందుకు అదే విధంగా హరితహారం పేరు మీద చెట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల వందల కోట్లు ఖర్చు పెట్టి కోట్ల మొక్కలు నాటినమని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని చెట్లను నరికినందుకు చివరగా ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో అవగాహన కల్పించడానికి కళాకారులకు జీతాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నది ఇయాల కళాకారులను అందర్ని ఆ సంస్థకు సంబంధించిన శాసన సభ్యుడు రసమయ్య బాలకిషన్ ఇయాల దాదాపుగా 100 మంది కళాకారులను 3 రోజుల నుంచి రవీంద్ర భారతికి వచ్చి ఇక్కనే ఉండి మీరు టిఆర్ఎస్ పార్టీ పాటలు పాడి ఆడి పాడితే మీకు ప్రభుత్వము అక్కడ హాజర్ పట్టిలో నమోదు చేసి మీకు జీతాలు ఇస్తారని ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలు ఈ వివరాలు అంటే ప్రజల సొమ్ము పన్నుగా కడితే ఆ పన్నులను ప్రజలకు అవగాహన కల్పించడానికి కళాకారులకు నెల జీతాలుగా ఇచ్చి నియమించుకున్నామన్న ప్రభుత్వం ఇయాల కళాకారులందర్ని కూడా ప్రభుత్వ జీతభత్యాలతోని తమ పార్టీ ప్రచారానికి ఉపయోగిస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులను తమ పార్టీ కార్యక్రమాల కింద వినియోగించుకున్నందుకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళను వినియోగించుకున్న వాళ్ళను అక్కడికి వెళ్లి ఆడి పాడిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రేపు జరగబోయే టిఆర్ఎస్ సభలో ప్రధానమైన 5 ఉల్లంఘనలు జరుగుతున్నాయి 1 ట్రాక్టర్ల వినియోగం 2 టోల్ గేట్ల పన్ను వసూలు 3 ఔటర్ రింగ్ రోడ్కు తూట్లు 4 పర్యావరణానికి వ్యతిరేకంగా పచ్చని చెట్లను నరకడం 5 ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన కళాకారులతో తమ పార్టీ సమావేశాలలో ఆడి పాడి పాటలు పాడించుకుంటున్న ఈ ప్రభుత్వం నిర్దిష్టంగా రేపు జరగబోయే టిఆర్ఎస్ సభలో నియమ నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇన్ని ఉల్లంఘనలు చేస్తుంటే న్యాయస్థానాల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు మిన్నకుంటూ ఉండడమే కాదు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి తక్షణమే న్యాయస్థానాలు సుమోటగా ఈ కేసును తీసుకొని విచారణకు ఆదేశించి చంద్రశేఖర్ రావు గారి నుంచి మొదలుపెట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రదారులు సూత్రదారులు అందరి మీద కూడా కేసులు పెట్టి జైల్లోకి తోలాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది मैं वही बोल रहा हूँ कोई बारिस्टर साहब ने कोई कोर्ट को गया होगा कोर्ट भी इमीडिएट ले लेना इसको मगर उसमें उन्हों क्या क्या चीजा अगर कोर्ट के सामने लेके गए मुझे तो पता नहीं आज ये 5 जो उल्लंघन है ये सबके बारे में आज सोचना पड़ेगा और कोर्ट भी इसके ऊपर कारोबार चलाना है ट्रैक्टर इस्तेमाल नहीं करना है लोगों को लाने के लिए दूसरा चीज आउटर रिंग रोड को तोड़ना फोड़ना काम नहीं करना है टोल गेट के जितने भी पैसे होता है जितने गाड़ी आए तो उतने गाड़ियों की हिसाब किताब से पैसे वसूल करना है और चौथा ये जो ग्रीन रेवोल्यूशन आ रहा है ग्रीन रेवोल्यूशन के बारे में सुप्रीम कोर्ट जो डायरेक्शन देने के बावजूद नया नया झाड़ू हम ये कर रहा है लोगों के लिए अच्छा के लिए भला के लिए बोल रहा है फिर लाखों में ये झाड़ू काटने से इन लोगों के ऊपर केस रखना है और जो कलाकार है सरकार के लिए जो काम करना है उन लोगों को ये पॉलिटिकल पार्टी एक्टिविटी में इस्तेमाल कर रहा है ये 5 उल्लंघन के बारे में अभी कोर्ट सुमोटो केस लेना है इसके बारे में कारोबार चलाना है नहीं तो एडवोकेट कमीशन को तो भी अपॉइंट करके इसमें और क्या क्या चीजा इधर उधर हो गया हमको तो पता नहीं स्कूलों को डरा रहे पैसे वसूल कर रहे बच्चों को जो फैक्ट्री बिजनेस करने वाले को आज मैं दो चार फेसबुक में देखा यूट्यूब में लगा रहे टीआरएस कार्यकर्ता उन लोगों को धमका के पैसा हमारा मीटिंग है पैसे दो बोल के वसूल कर रहा है स्कूल बसों को फोन करके तुम संडे का दिन स्कूल नहीं है ना पूरे बसा हमको दो बोल के स्कूल वाले को डरा रहे आरटीसी के जो आम आदमी के लिए जो आरटीसी है
उन लोगों के लिए इस्तेमाल करने के पूरे बसा टीआरएस पार्टी लेकर एक ही जगह में इस्तेमाल कर रहे। ऐसे बहुत चीजों में केसीआर साहब ने मनमानी से काम कर रहा है, तो इसके बारे में कारोबार चलाना है, कार्रवाई चला के इसको पनिशमेंट देना है। कुपलेशीर वेरे दर नाटकाटो चूपेवन को नाटना अडवकेट कमीशन चूप्चा टोल गेट मूल प्रजु प्रयाणचू एन भाई ना लक्षल एंत इला प्रजल एटू प्रयाणिस्ट अदन लक्ष वाहना टीआरएस वाले वस्तना वाले प्रजल रवाना को वसूल चेयड़ू लक्ष वाहन वसूल चेयड़े ना ऐख प्रकार वाल इर लक्षल मंदे रक्षल वाहना वाड़ी सामान्य प्रजल पैसल प्लस आ रु लक्षल पैसल अभी वीले कटाली कदा सो मरी को लक्षल को दादाप प्रजाधन दुर्विनियोगी चलचा टोल टाक्स चलक वाहन प्रयाणचने टीआरएस मीट अधिकार सहकारी कदा अंके वाटी ऐटे मुक्पिं वसूल लेवर आलरे अडवकेट के कदा मेम प्रजा प्रतिनिधु प्रजलक प्रजल दृष्टि की तस्कूम प्रधान कर्तव्य काबी చానా పనులు మేము చేయొచ్చు కానీ ప్రజలు కూడా ఆల్్రెడీ ఒక అడ్వకేట్ చేసిండు కదా సుమోటో కింద తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మేము చాలా పని చేయొచ్చు ప్రజా ప్రతినిధులుగా పాత్రికే మిత్రులుగా మీరు కూడా చేయొచ్చు సమాజంలో ఫోర్త్ స్టేట్ ఏ మీరు నాలుగో స్తంభం నాలుగో సింహమే మీడియా అంటే రైతు ఏకపోతే తప్పు తప్పు కదా అంటే బాధ్యత గల పౌరుడు ఎవరు చేయొద్దా ఈ దేశంలో బాధ్యత గల పౌరులు లేసే పిటిషన్లకు విలువలేదా నే ఏది తప్ప అనేది కోర్టు తేల్చాలి లేకపోతే పాత్రికే మిత్రులుగా మీరు తేల్చాలి మేము సమస్యలు లేవనైతే మీకు చూపిస్తున్నాం నేను అదే అడుగుతున్నా అంటే రైతు చెప్పకపోతే తప్పు తప్పు కాదా చెట్ల గురించే మీరు మాట్లాడుతారు టోల్ గేట్ గురించి మాట్లాడుతున్నా ట్రాక్టర్ల గురించి మాట్లాడుతున్నా ఔటర్ రింగ్ రోడ్ కు తూట్ల గురించి మాట్లాడుతున్నా కళాకారుల గురించి మాట్లాడుతున్నా ఎన్ని వెహికల్స్ కాదు మీరు కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాలను మీరు చదవనట్టు ఉన్నారు మామూలుగా సరాసరిగా రోజుకు మాకు ఎంత వస్తుందో అంత అమౌంట్ వాళ్ళకి అర్థమన్నారు అనుమతి ఇచ్చినాం ఇంకా వసూలు చేయమంటారు అదనంగా 2.5 లక్షల వాహనాలు వచ్చినప్పుడు ప్రజల వాహనాలే ప్రజలు ఎట్లా కట్టాల్సిందే వాళ్ళు కట్టకపోతే మీరు కడుతున్నారు మరి మీ వాహనాలకు ఎవరు కడతారని అడుగుతున్నా నేను ఈ 2.5 లక్షల వాహనాలు మీటింగ్ కోసం ప్రత్యేకంగా వస్తున్న వాహనాలు నువ్వు నేను ఎల్లే వాహనాల లెక్క అందులో ఉండదు కదా ఈ ప్రజల వాహనాలతో పాటు ఆ 2.5 లక్షల వాహనాలకు కూడా లెక్క కట్టి మొత్తం వసూలు చేయమంటున్నాం మేము ఇప్పుడు చాలా విషయాలు पीसीसी अध्यक्ष चप्पू पार्टी कार्याचरण अद्यक्ष तपकड़ा विवरी तुंदर सबल यानी प्रजो तरफ प्रभुत् व्यतिरेक पोराटम चाहिए अंशाल मीद जरूत पीसीसी अद्यक्ष भविष्य कार्याचरण वो विवरी थैंक यू।